ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్తో దూసుకుపోతోంది టీడీపీ. అసెంబ్లీలో కావాల్సినంత మెజారిటీ ఉన్నా మండలిలో ఆ పార్టీకి తగినంత బలం లేదు. దీంతో అక్కడా బలం పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది. మండలిలో టీడీపీకి కేవలం 7 సభ్యులే ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి 20 స్వతంత్రులు 10 వైసీపీ నుంచి 3 సిపిఐ నుంచి 1 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అక్కడ బలం పెంచుకునేందుకు మిగతా పార్టీల్లోని అసంతృప్తులకు గేలం వేసింది టీడీపీ. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కావడంతో ఒకే రోజు కాంగ్రెస్ కు చెందిన 8 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 8 ఎమ్మెల్సీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చైతన్యరాజు, రవివర్మ, పుల్లయ్య, శ్రీనివాసుల నాయుడు, రెడ్డప్పరెడ్డి, షేక్ హుస్సేన్, బి ఇందిర, లక్ష్మీ శివకుమారులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన కష్టాల్ని అధిగమించాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు చెప్పారు. ప్రస్తుతం టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలందరిది ఒకే భావజాలమని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే పార్టీ మారినట్టు వారు తెలిపారు. అందరూ కూడా ఈ రోజున నాతో పాటు 8 గౌరవ శాసనమండలి సభ్యులు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధ్యక్షులు వారి సమక్షంలో జాయిన్ అవడం జరిగిందని చెప్పేసి 2 రాష్ట్రాలైనాయి. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటటువంటి సత్తా స్థూమత శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పినని ప్రజా తీర్పు వల్ల మనకు అర్థమైంది. మరి ఈ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో మేము కూడా భాగస్వాములం కావాలా అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వీరితో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు కూడా తమతో టచ్లో ఉన్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో తమ పార్టీలోకి వలసలు భారీగా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజుల తర్వాత మనుగడలోకి ఉండకుండా పోతుంది. దానివల్ల కొంతమంది ఈ కొత్త రాష్ట్రంలో అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు కావాలా. చంద్రబాబు నాయుడు వంటి లీడరు ఈ రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి ఎంత కష్టపడుతున్నాడో మేము కూడా ఒక చిన్న పాత్రగా అక్కడ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళంతా వస్తున్నారు. మొత్తానికి టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టడంతో తమ తమ పార్టీల్లోని అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డాయి పార్టీలు.